గురుగారు రవి చంద్రుల యొక్క పూజా విధానం చెప్పారు. ఇప్పుడు ఎవరు ఆయనకి ఎలా పూజ? కుజుడు. ఈయన కుజుడికి చేసేది మంగళవారం. అయితే ఈయనకు ధాన్యం వచ్చేసి కందులు. ఈయన కలర్ వచ్చేసి కాషాయం, ఓకే, ఆరెంజ్ కలర్. గుడ్డలు కానీ ఆయనకి వేసే బొట్టు కానీ ఆయనకి వేసే ప్రతిదీ ఆరెంజ్ కలర్. ఓకే. అయితే ఇది మంగళవారం నాడు దేని గురించి చేయాలి కుజునికి అంటే, కుజదోషం ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అన్ని విగ్రహాలకు చేసిపోతే ఆ దేవుడు చేస్తాడని, ఈ దేవుడు అనుకుంటాడు, ఈ దేవుడు చేస్తాడని, ఆ దేవుడు అట్లా వద్దు, ఒకరికే చేయాలి. చేస్తే నీకు కుజదోష నివారణ అవుతుంది. ఈ కుజదోషం ఉన్న వాళ్ళు, పెళ్లిళ్ళు కాక ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలిం ముసలి. ఎందుకు ఇట్లా అయిందంటే, మేము సన్యాసాలే కొండిపోయినా, మాకు పెళ్లి కుదరలే, విరక్తి వచ్చేసింది. ఎట్రజెంట్ కూడా నా దగ్గర 4-5 క్యాండిడేట్స్ ఉన్నారు, 42 గారు. వాళ్ళకి సంబంధాలు అయితే అమ్మా, ఇప్పుడు కూడా ఈ పేజీలో కూడా మీకు అయితే కుజునికి పూజ చేయండి, పుట్టకు పూజ చేయండి. ఈ రెండు కుజదోష నివారణ, కాలదోష నివారణ. ఇక్కడ పుట్టకుడు ఉంది, మిరాకిల్ అనుకోకుండా వచ్చింది గుళ్ళో కూడా. అయితే అది నిన్ను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కుజునికి చేస్తాం. కుజునికి ఏం చేయి, ఫస్ట్ టెంకాయ. ఇది 5 రోజు మంగళవారం కొట్టినా కదా, ఆయనకు నీళ్ళు పోయి ఏది కొబ్బరి నీళ్ళు, ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఆయనకు నైవేద్యం పెట్టేసి, ఓకే. నెక్స్ట్ శుద్ధోదకం, ఈ నీళ్ళతోటి, నీళ్ళతోటి ఇది తీసుకోవచ్చు, ఈ నీళ్ళతోటి చేయాలి. ఓకే, అభిషేకం. ఇప్పుడు ఒక అభిషేకం అయిపోయింది, కొబ్బరి నీళ్ళు అభిషేకం అయిపోయింది, శుద్ధోదకం అభిషేకం అయిపోయింది. ఓకే, అయిపోయింది కదా. కందులు, ఈ కందులు అనేటివి నీ చేయికి ఇవ్వకూడదు, ఇవి ధాన్యాలు, నవధాన్యాలు చేతులకు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అచ్చా, అందుకని చెప్పేసి ఇక్కడ పెడుతున్నా తీసుకో. ధాన్యం ఏంటి, ఈయనకేంటి కందులు వస్తాయి, కందులతో అభిషేకించాలి. ఇప్పుడు ధాన్యాభిషేకం అయింది. అయితే ఈ విధంగా మరి తీసుకుంటున్నా చేతికి, నాకు కాదు ఈయన కాబట్టి తీసుకోవచ్చు. అయిపోయింది. అయితే ధాన్యాభిషేకం అయిన తర్వాత ఈయనకు సంబంధించిన కాషాయం కలర్ అంటే సింధూరం లేదా అష్టగంధం, ఇది కూడా కాషాయమే ఉంటుంది. అయితే ఈ అష్టగంధాన్ని కాషాయం కలర్ ఉంటుంది కాబట్టి ఇది కూడా వాడచ్చు. ఈ లక్ష్మీ అష్టగంధం అని చాలా పవిత్రమైనది, చాలా దీనిలో కుంకుపు ఇవన్నీ కలుస్తుంటాయి, నేను ఇది వాడుతుంటా. అయితే ఇప్పుడు ఆయనకి కాషాయం కలర్ ఉన్న ఈ అష్టగంధాన్ని వేయాలి, లేదా సింధూరం కొంచెం కొంచెం వేసే దీంతో. ఇప్పుడు సింధూరం కానీ అష్టగంధం ఆయన కాషాయ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది అయిన తర్వాత వస్త్రం, ఈ వస్త్రాన్ని మామూలుగా కట్టకూడదు. అవును, దీంట్లో ధాన్యం, ఆయనకు సంబంధించిన ధాన్యం కొంగులో కట్టాలి. కొంగులో కట్టేసి మెడకేయాలి, కట్టేసి అది మళ్ళీ పాదాల దగ్గరే మిగిలింది. కానీ తీసుకోకపోవద్దు, మళ్ళీ ఇది మిగిలింది, యూజ్ అండ్ త్రో వేస్ట్ ఐటమ్స్ తెచ్చుకోవాలండి. తక్కువ తక్కువ సామర్థ్యంలో తెచ్చుకున్నట్టయితే వాటిని అక్కడ వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి మనం ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళం. అంతే, మొత్తం ఇచ్చేసేయాలి. అంతేగాని ఇంటికి పాత్రలు, స్టీల్వి అవి ఇవి తెచ్చుకోకూడదు. ఓకే, ఎందుకంటే అది వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ వాటిని అక్కడ తీసుకుపో. ఇది వస్త్రాలంకరణ. ఇప్పుడు అంటే ఈ వస్త్రం ఏంది, ఈయనకు ధాన్యంతో సహకం కట్టినాం కాబట్టి ఆ ధాన్యం ఆయనకు ఉంటుంది. అది ధాన్యం ఆయనకు మీరు అప్పజెప్తున్నారు, వస్త్రం కూడా అప్పజెప్తారు కాబట్టి 100% తాంత్రిక క్రియ ఇది. ఇప్పుడు మనం చేసేది తాంత్రిక వైదికం కాదు, పూజారులు చేసేది వైదికం. ఒక్కరికి చేయరు వాళ్ళు, చేయమన్నది మేము చేపియం అట్లా దోషం అంటారు. ఇప్పుడు మనం చేసేది తాంత్రికం, ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. కరెక్ట్. ఈ రోజు మంగళవారం వచ్చినాము, తాంత్రికంగా ఆయనకు ఒక్కరికే చేసినాము, ఒకరికే సంబంధించిన ధాన్యం ఇచ్చినాము, ఒకరికి సంబంధించిన బొట్టు అలంకారం అంతా ఆయనకు సంబంధించినాము. ఈ రోజు వచ్చి ఈయనకి ఏం దండం పెడుతున్నాం, స్వామి స్వామి కుజదేవ కుజదేవ, నా యొక్క ఈ కుజదోషంలో ఉన్న నాగదోషంలో ఉన్న తీసేసి, నా యొక్క కుజదోష నాగదోష ఏమున్నా తీసేసి, నాకు పెళ్లి తొందరగా కావాలి, లేదా వ్యాపారం తొందర బాగా నడవాలి, లేకుంటే నా యొక్క విదేశయానం మంచి జరగాలి, నాకు ఆ ఛాన్స్ దొరకాలి, లేదా కళా రంగంలో బాగా అభివృద్ధి కావాలి అని దండం పెట్టుకుంటే ఈ పూజ అయిపోయింది. జయ గురుదత్త. అది కుజుడి యొక్క పూజా విధానం. కాషాయం రంగులో ఉన్నటువంటి వస్త్రము, కాషాయ రంగులో ఉండేటువంటి కందులు ఆ యొక్క కుజుడికి సమర్పించి, కుజుడిని ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకించి, ఆ తర్వాత నీళ్ళలో అభిషేకించి, ఆ తర్వాత ఆయనకి వస్త్రాన్ని ప్లస్ ధాన్యాన్ని అర్పించినట్టయితే, మనవళ్ళ నా శక్తి ఇంతే అని చెప్పేసి ఒక మాట చెప్పుకొని ఆయనకి ఆ విధంగా పూజించినట్టయితే మనకు కుజదోష సమస్యలన్నీ నివారణ అయ్యి మనకు మంచి జరుగుతుందని చెప్పేసి గురుగారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అసలు. నేను అవినీ సైనింగ్ ఆఫ్.